బాబుగారు, అసలే రాత్రి చీకటిగా ఉంటుంది, మళ్ళీ మీరెందుకు ఈ వెలుగుతున్న దీపాన్ని కూడా ఆర్పేసి మరీ కాస్త చీకటిని పెంచుతారు? అయినా మీకెందుకే అవస్థ? శుభ్రంగా ఇంటికెళ్ళి సంతోషంగా పడుకోవచ్చు కదా, నాకు తోడుగా ప్రకాష్ ఉంటానన్నాడు కదా. అంటే ఇక్కడ నేను ఉండడం కంటే నువ్వు ప్రకాష్తో ఆడుకోవడం మిస్ అయ్యావని బాధ ఎక్కువగా ఉన్నట్టుంది. మీరు నాతో ఉంటారని నేను అస్సలు అనుకోలేదు. పంతులు గారు చెప్పారు కదా నీతో నీ భర్త తోడుగా ఉండాలి అని, అందుకే ఎవరు ఎక్కడుండాలో అక్కడుంటేనే మంచిదని నేను నీతో ఉన్నాను. సరే, బాగా అలసిపోయి ఉంటారు, కొంచెంసేపు పడుకోండి. ఎగ్జామ్స్ వల్ల నీకు కొన్ని రోజుల నుంచి సరిగ్గా నిద్రలేదు కదా, నువ్వే పడుకో. మరి నేను నిద్రపోతే ఈ దీపం కొండెక్కకుండా మీరు చూసుకుంటారా? నేను ఇక్కడికి వచ్చింది నిన్ను చూసుకోవడానికి, దీపాన్ని చూసుకోవడానికి కాదు. కానీ నేను ఇక్కడ దీపం కోసమే ఉన్నాను. బాబుగారు, మీరు ఉద్యోగంలో మాటి మాటికి ఏదో ప్రమాదంలో ఇరుక్కుంటూ ఉన్నారు, అందుకే నేను ఈ పూజ చేస్తున్నాను. ఇదైపోతే మీ పక్కన నేనున్నా లేకపోయినా శివయ్యే మీ వెంటుండి కాపాడతాడు. దేవుడు అంటే నమ్మకం, అంతేకాని దేవుడు ఎప్పుడు లెక్కలేసుకుంటూ ఉండడు. నాకు ఈ పూజలు చేశారు కాబట్టి వీళ్ళని కాపాడాలి, వీళ్ళు పూజలు చేయలేదు కాబట్టి కాపాడకూడదని ఆలోచించడు. మీ సీతమ్మ తల్లి ఎప్పుడు నీతోనే ఉంటుంది అంటావు కదా, మరి అలాంటప్పుడు నీకు బుల్లెట్ ఎలా తగిలిని చెప్పు. నీకు దేవుడి పైన ఈ పూజ పైన నమ్మకం ఉంటే నీకు నచ్చినట్టు చేయి, నో ప్రాబ్లం. కానీ నాకు ఇలాంటి వాటిపైన ఎలాంటి నమ్మకం లేదు, ఇందులో నాకు ఎలాంటి లాజిక్స్ కనిపించవు. మీ పట్నం వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ మా ఊళ్ళో మాత్రం లాజిక్లు మ్యాజిక్లు ఎవ్వరూ పట్టించుకోరు. ఇక్కడ మమ్మల్ని నమ్మకమే నడిపిస్తుంది. కానీ అత్తయ్య వాళ్ళు నువ్వు పట్నం పిల్లవ అయిపోయావు అన్నారు కదా, అంటే పట్నం లాజిక్ నీకు కూడా వర్తిస్తుంది కదా. పట్నం వాళ్ళలాగా నేనెందుకు ఆలోచిస్తాను బాబుగారు, నేను ఇంకెప్పటికీ పట్నంలో అడుగు పెట్టను కదా. బాబుగారు, అన్నిట్లో లాజిక్లు వెతకడం మంచిది కాదు, కొన్ని కొన్ని విషయాలు మన ఊహకు అందనంత దూరంగా ఉంటాయి. అంటే ఎలాంటివి? మీరు మధ్యాహ్నం అందరి ముందు నేను మీ భార్యని అని చెప్పి దేవుని ముందు నా పేరు మీ పేరుతో కలిపి చెప్పారు. లాజిక్ ప్రకారం మాట్లాడుకుంటే మీ పేరు పక్కన నా పేరున్నట్లు మీ పక్కన నిజంగా మీ భార్యగా నేనే ఉండాలి కదా, కానీ వాస్తవానికి అలా లేం కదా. అందుకనే అన్ని విషయాల్లో లాజిక్లు వెతకూడదు, కొన్ని నమ్మకం పైన నడుస్తాయి అని నమ్మండి. నేను నమ్మకాన్ని నమ్ముతాను, కానీ కేవలం నమ్మకం పెట్టుకుంటే సరిపోదు, దానికి తగినంతగా కష్టం కూడా ఉండాలి. మా ఊళ్ళో ఒక నమ్మకం ఉంది, అదేంటంటే భర్త సంతోషం కోసం భార్య వ్రతం చేసి కార్తీక సోమవారం ఈ గుళ్ళో దీపం వెలిగించి రాత్రంతా ఆ దీపం కొండెక్కకుండా చూసుకుంటే తన కోరిక శివయ్య నెరవేర్చి తన భర్తని ఎల్లవేళలా వెన్నంటి కాపాడుతాడు అని నమ్మకం. నా నమ్మకమే మన బంధాన్ని నిలబెడుతుందని నా నమ్మకం. నేను ఇప్పటి వరకు లాజికల్గా మాట్లాడడంలో ఎవరి ముందు తల వంచలేదు, కానీ మళ్ళీ మాట్లాడుతున్న మాటలు నన్ను ఎందుకు ఇంతగా ప్రభావం చేస్తున్నాయో నాకే తెలియడం లేదు. మన బంధంలో నేను నీకు ఏ విధంగానూ సపోర్ట్ చేయలేనని ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పాను కదా, అయినా కూడా ఎందుకు నా గురించి మన బంధం గురించి ఇంతలా పోరాడుతున్నావు? నేను మీ నుండి ఏమీ కోరుకోవడం లేదు బాబుగారు, నాకేం కావాలో నేను శివయ్యని అడిగేశాను. మీరు మీ కుటుంబంతో మాలిని అక్కతో సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఇంకేం అవసరం లేదు నాకు.
నీ జీవితంలో సేకటికి నేనే కారణమని మీ అమ్మ నిందేసింది కదే, అదిప్పుడు మరోసారి చేసి చూపిస్తా. మీకు ఒక విషయం చెప్పాలి బాబు గారు, నేను అడగకపోయినా కూడా మీరు నా కోసం చాలా చేశారు, నిజంగా చాలా థ్యాంక్స్. నువ్వు చేస్తున్న త్యాగం ఇంకెవరు చేయలేరు తెలుసా? ఏమో అదంతా నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు దాహం వేస్తుందన్న విషయం మాత్రం నాకు తెలుసు. బాబుగారు నేను వెళ్ళి నీళ్ళు తాగొస్తాను, అప్పటి వరకు ఈ దీపం ఆరిపోకుండా కొంచెం చూసుకోండి ప్లీజ్. ఈ దీపం మన బంధానికి ప్రతీక. చూసుకోండి